పార్లమెంట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభమవుతూ ఉండటంతో ఏపీ రాజకీయం వేడెక్కింది. కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో వైసీపీ ఎంపీలు హోదా అంశాన్ని లేవనెత్తారు. హోదా సాధనకు తాము ఉద్యమిస్తూనే ఉండటామని మేకపాటి విజయసాయి స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కి గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే విషయం దిశగా ఏ రకమైన పోరాటం చేస్తారన్న దానిపై మనతో మాట్లాడడానికి ఆ పార్టీ లోక్సభ ఫ్లోర్ లీడర్ పార్లమెంటరీ పార్టీ లీడర్ రాజమోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనండి, వీళ్ళందరూ కలిసి మోసం చేయడమేనండి. ప్రధాన బాధ్యత ప్రధానమంత్రి గారు వహించవలసిన అవసరం ఉంది. మేము మొదటి నుంచి కూడా దాని కొరకు పోరాడుతున్నాం, ఇక మీద కూడా పోరాడతాం. ఇంతటితో ఆగింది కాదు, ఇది అంతం కాదు, ఇది ఆరంభమే. రేపు ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి 2019లో, ఆ రోజు సర్వే నిజంగానే అంత అవసరం వస్తే తప్పనిసరిగా ఇస్తారు ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం. ఈ యొక్క ప్రత్యేక ప్యాకేజీ కోసం, ప్రత్యేక హోదా కోసంగా మా పార్టీ అధ్యక్షులు, మా పార్టీ అధ్యక్షుల వారు గత 2.5 సంవత్సరాలుగా పోరాటం చేయడం జరుగుతుంది. ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. ప్రత్యేక హోదా అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి తెచ్చుకుంటాం. అది ఆంధ్ర రాష్ట్రానికి మిగతా రాష్ట్రాలకు సమాంతరంగా అభివృద్ధి చెందేందుకు ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్గా ఉపయోగపడుతుందనని మేము బలంగా నమ్ముతున్నాం. అది సాధించేంత వరకు కూడా ఆ పోరాటాన్ని కొనసాగించాలన్నటువంటి భావన మా పార్టీ అధ్యక్షులకు ఉంది. ఆ పోరాటాన్ని కొనసాగిస్తాం. మొత్తంగా ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రత్యేక హోదా వైఎస్ఆర్సీపీ పోరాటాల్లో వారి చర్చలు ప్రధాన పాత్ర పోషించబోతోందన్నది తెలుస్తోంది. కెమెరామెన్ గణేష్ తో ప్రదీప్ టీవీ 5 న్యూఢిల్లీ.